లో షూటింగ్ ముందు ఒక పంకిన్ కొయ్యాలి అని చెప్పారు. ఆపండి మూఢనమ్మకం అని నేను చెప్పాను. ఎడిటింగ్లో కట్ చేస్తే నేనేం చేస్తాను, కానీ నేను అది ఆపించాను. అట్లాగే హౌస్ ఆఫ్ సూపర్ స్టేషన్ అని అందరినీ ఒక టూర్ మీద తీసుకెళ్ళాను. ఎందుకంటే అక్కడక్కడ క్రిస్టల్స్, పిరమిడ్స్ అవన్నీ ఇంటి చుట్టూ ఉన్నాయి, చూపించాను. వాటిల్లో ఎంతవరకు బ్రాడ్కాస్ట్ అయిందన్నది ఐ హావ్ టు సిట్ డౌన్ అండ్ చెక్ అండి. అట్లాగే నేను మనకు విప్లవం కావాలని చెప్పాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షోలో ఆ విప్లవం ఎటువంటి విప్లవమో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కత్తుల విప్లవం కాదు, రక్తం పారే విప్లవం కాదు, భావాల విప్లవం కావాలి అని. యూరప్లో జరిగిన రెనేసాన్స్, పునర్వికాసం అంటే ఏమిటి, మన దేశంలో అది వస్తే మనం ఇంకెంత గొప్ప దేశం అవుతాము అని చెప్పే అవకాశం నాకు అక్కడ వచ్చింది. సైన్స్ గురించి చెప్పే అవకాశం వచ్చింది. బిగ్ బ్యాంగ్ అంటే ఏంటో చెప్పే అవకాశం వచ్చింది. లార్జ్ హెడ్రోన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ ఏంటో అక్కడ మిత్రులకి చెప్పే అవకాశం వచ్చింది. నా బిడ్డని నేను నా భార్య ఎలా పెంచుతున్నాము అన్నది చెప్పే అవకాశం వచ్చింది. ఎవరింటారండి ఇంకెక్కడన్నా చెప్తే? చాలామంది హ్యావ్ కమ్ బ్యాక్ టు మీ ఆన్ దోస్ పాయింట్స్. 63 రోజుల్లో 2-3 సార్లు నాకు దెబ్బలు తగిలినాయా? పర్వాలేదండి. నన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేశారా? నన్ను నేను డిఫెండ్ చేసుకోగలనండి. బట్ ది ఆపర్చునిటీ టు స్ప్రెడ్ మోడర్న్ ఐడియాస్ అండ్ వాల్యూస్. సినిమా విషయానికి వస్తే నన్ను ప్రొడ్యూసర్ చేశారు సినిమాకి. రెమ్యూనరేషన్ నేను డిసైడ్ చేయాలి. నేను మగ హీరోకి ఆడ హీరోకి ఈక్వల్ అమౌంట్ ఇచ్చాను. చెప్పండి, సినీ ఇండస్ట్రీకి అది మెసేజా కాదా? రెండవది, లోవర్ లెవెల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి మినిమం వేజెస్ కాదు, ప్రొడ్యూసర్ ప్రాఫిట్లో పర్సంటేజ్ ఇచ్చాను. చెప్పండి, స్ట్రైక్ చేయమని వాళ్ళ వాళ్ళని చేశారు కదా 3 ఏళ్ల క్రితం. నాన్నగారు గుర్తు చేశారు కదా, స్ట్రైక్ చేశారు, జాగ్రత్త, మీరు ఎక్కువ చెప్పద్దు ఇవి అని. వాట్ హ్యావ్ ఐ డన్? ఆ ప్రెషర్స్లో కూడా ఒక ఆల్టర్నేటివ్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది ఈ ఇండస్ట్రీలో. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్ పే ఇవ్వచ్చు. ఐ మేడ్ దట్ ప్రిన్సిపల్ పాయింట్. రెండవది, ఈ చాలా తక్కువ వేతనాలతో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అన్నది చెప్పాను. మొదటి రోజు అక్కడ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. అబ్సర్డిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెల్ షోన్ దేర్. ఇప్పుడు అబ్సర్డ్ లిటరేచరు, అబ్సర్డ్ పోయెట్రీ, అబ్సర్డ్ డ్రామా నేర్చుకున్న నేను ఫ్రెంచ్ లిటరేచర్లో అది ఆస్వాదించగలిగాను. 16 మందిని కూర్చోమని బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చిన కొద్ది సమయంలోనే మీలో ఇద్దరిని జైలుకి పంపించండి. ఎవరిని పంపించాలి ఎట్లా అని ఆలోచిస్తుంటే, ముఖం తప్పించి పేరు కూడా తెలియని పరిస్థితుల్లో మనం చేయటానికి ఇల్లేదు అన్నాను. చేయటానికి ఇల్లేదు అన్నాను, ప్రొటెస్ట్ చేయాలన్నాను, ఈ రూల్స్ మార్చాలి అన్నాను. మళ్ళీ రూల్ రిపీట్ చేశారు. ముందు నాతో ఒప్పుకున్న వాళ్ళు, ఏకీభవించిన వాళ్ళు లొంగిపోయారు రూల్ మళ్ళీ రిపీట్ చేసినప్పుడు. సో అప్పుడు కాదు, మళ్ళీ ట్రై చేయాలి ఈ విషయం. తర్వాత ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళు పేర్లు చెప్పమంటే నా పేరు చెప్తే నన్ను ఒకరోజు జైల్లో పెట్టారు. జైలు అంటే ఏంటంటే పూల్ సైడ్ వ్యూ ఉంటుంది, తలుపులేసి ఉంటాయి, కటకటాలే. నేను అక్కడికి వెళ్ళంగానే హౌస్మేట్స్ అందరూ నాకు టీ కావాలా, కాఫీ కావాలా, జ్యూసెస్ కావాలా, ఫ్రూట్స్ కావాలా అని. ఈ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు, నాతోనే ఉన్నారు. అయితే ఒక ఆయన రోల్ రైడా, ఒకప్పుడు బాపు ఇప్పుడు బాబు అని ఒక కవిత్వం కూడా రాశాడు. ఇట్ వాజ్ ఎ ఫన్ థింగ్. బట్ నేను ఆ అబ్సర్డిటీని క్వశ్చన్ చేశాను. ఒక భాష మీద పనిష్మెంట్ ఉంటుందా? ఫ్రాన్స్లో ఒకప్పుడు చేశారు, మళ్ళీ మీరు చేస్తున్నారా? ఇది ఈ కిరాతకం ఏంటి అని నేను ప్రశ్న వేయటం జరిగింది. అట్లాగే డిఫరెంట్ పాయింట్స్ అండి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు టాస్క్లో నేను మీకు చెప్పాను, చెడ్డగా ఉండమని గేమ్లో ఉంది, కానీ ఎంత చెడ్డగా ఉండాలి అన్నది నీ నిర్ణయం. ఇట్స్ అ మోరల్ చాయిస్. లెట్ అస్ అడ్రస్ దట్. లెట్ ఇస్ యాక్చువల్లీ ఎక్సర్సైజ్ అవర్ మోరల్ చాయిసెస్ అని నేను చెప్పాను. అట్లాగే ఆడవాళ్ళ దగ్గర కొంత ఆస్తి, మగవాళ్ళ దగ్గర కొంత ఆస్తి, వీళ్ళ ఆస్తుల్ని వాడుకుంటూ వ్యాపారం చేయాలి. వీళ్ళ ఆస్తి ముందే కాజేయటం జరిగింది. నేను తమాషాగా అన్నది ఇంకో రకంగా పోర్ట్రే అయింది. ఆ తమాషాకు కూడా ఒక కాంటెక్స్ట్ ఉంది. అంతకుముందు ఆడవారు నా మీద పడి నాకు చక్కెర గిలిపెట్టారు. గిలిగింతలో ఆడవాళ్ళని నేను పెట్టలేను కదా. నేను పెట్టను, పెట్టగలను, కానీ నేను పెట్టను.
నేను మళ్ళీ వెళ్ళి అందరికీ చెప్పాను, వీళ్ళు చాలా డేంజర్ టెర్రరిస్ట్లు, వీళ్ళు వచ్చి గిలిగింతలు పెడతారు, మన దగ్గర నుంచి కాయిన్స్ తీసుకెళ్తారు. ఆ కాంటెక్స్ట్లో తమాషాగా వాళ్ళ ఆస్తి మనం వాడుకుందామని అన్నా. బట్ నెక్స్ట్ 48 అవర్స్ అనాదిగా మానవ సమాజంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆడవారికి అన్యాయం జరుగుతూ ఉంది. ఆడవారి యొక్క హక్కుల్ని మనం కాలరాసేసి వాళ్ళ ఆస్తులు మనం తీసుకుని వాళ్ళకే ఫేవర్ చేస్తున్నట్టు హక్కులు ఇవ్వటం తప్పు. హక్కులు ఎవరికో ఇవ్వటం అన్నది జరగదు, ఆ హక్కులు వాళ్ళకు ఉన్నాయి, అది ఫేవర్ కాదు అని చెప్పి బిగినింగ్లో నాతో ఒప్పుకున్న టీం మెంబర్స్ అందరూ లాస్ట్లో ఒక స్పీచ్ నేనే ఇవ్వాలి అని చెప్పారు. ఆడవాళ్ళ హక్కుల విషయంలో మగవాళ్ళకి ఏమైతే ఆస్తుందో దాన్ని సగం చేసి డివైడ్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దామన్నాను నేను. ఇట్స్ అన్ ఆపర్చునిటీ.